డైలీ కాత్తల్ని ఒక మాట. బాత్రూమ్స్ క్లీనింగ్ తర్వాత వార్డ్ క్లీనింగ్ ఎలా ఉందమ్మా మీకు? వార్డ్స్ లో మీరున్న ఏరియాలో క్లీన్ చేస్తా ఉన్నారా? రూమ్స్ క్లీనింగ్ అంటూ ఏం లేదు సార్, వాళ్ళు అంటూ వచ్చి క్లీన్ చేయట్లా, జస్ట్ డైలీ మార్నింగ్ వచ్చి ఆ శానిటైజ్ చేసి వెళ్తున్నారు సార్. అంటే రూమ్ లోపల శానిటైజ్ కొట్టేసి వెళ్ళిపోతున్నాను. అది కూడా ఇంప్రూవ్ అవ్వాలి అయితే క్వారంటైన్ సార్. రూమ్స్ లోపల వాష్రూమ్ తో క్లీన్ చేయాలి, అది ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు మీ బెడ్షీట్స్ అవి ఎన్ని రోజులకు ఒకసారి మారుస్తున్నారు? బెడ్షీట్స్ కూడా ఇంప్రూవ్ అయితే. కరెంట్ పవర్ సప్లై లేదు, ఇంకేదన్నా? ఓకే అమ్మా, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నేను కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం ఇక్కడే ఉన్నాము. మీరు చెప్పిన ఇష్యూస్ అన్నిటి మీద డెఫినెట్గా ఇవన్నీ రెక్టిఫై అయ్యేలా చేద్దాము. మీకు ఇంకా మీ వైపు నుంచి ఏదన్నా సజెషన్స్ ఉన్నాయమ్మా? మీకు ఇంకేదన్నా ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది. ఓకే అక్కడికి తప్పకుండా అమ్మా. మీ పేరేంటి అన్నారు? నీకు మీరు ఒక నెంబర్ జేసీ గారు ఒక నెంబర్ ఇప్పుడు అనౌన్స్ చేయండి. క్వారంటైన్ సెంటర్లో ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి ఇమ్మీడియట్గా వాళ్ళు వస్తే మీరు రెక్టిఫై చేసేలా మనం చేయండి. ఇప్పుడు నెంబర్ ఇస్తారు, ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. మీకు అయిన తర్వాత ప్రతి రూమ్లోనూ డిస్ప్లే చేయమని చెప్తాము ఏమో అక్కడ ఇన్ఛార్జ్ని. అక్కడ మీరు ఆ నెంబర్ తీసుకుని మీకు ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉన్నా డాక్టర్ కానీ డాక్టర్ అటెండెన్స్ కానీ లేకపోతే స్టాఫ్ అటెండెన్స్ కానీ మీ ట్రీట్మెంట్ విషయంలో కానీ మీకు ఏమాత్రం చెప్పాల్సిన ఏమైనా ఉన్నాయి అంతేనా? ఓకే అమ్మా, డెఫినెట్గా మీరు చెప్పినవన్నీ నేను అడపల్లిగూడ నుంచి ఇమానియల్ గారు టూ పర్సన్స్ ఒక ఎవరు హలో చెప్పండి ఎక్కడున్నారు మీరమ్మా? ఏ ఊరు బాబు మీరు? జాబ్ చేస్తా ఉన్నారు. మీకు క్వారంటైన్ సెంటర్లో పెట్టారు. ఓకే, ఎన్ని రోజులు అయింది మీకు కోవిడ్ కన్ఫర్మ్ అయ్యి? ఫైవ్ డేస్ అయిందండి. ఫైవ్ డేస్ అయింది, మీరు థర్డ్ ఫ్లోర్ క్వారంటైన్ సెంటర్కి వచ్చి ఫైవ్ డేస్ అయింది. డాక్టర్స్ స్టాఫ్ అందరూ ఇప్పుడు అక్కడ మెయిన్ మీరు కోఆర్డినేట్ చేస్తారు. ఓకే, ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు ఇప్పుడు మీకు అక్కడ? 3 ఫిజిషియన్ లేకపోతే 3 ఫ్లోర్స్ కి కలిపి ఒక పల్మనాలజిస్ట్ అంటే పల్మనాలజిస్ట్ 2 ఫ్లోర్ కలిపి ఒక పల్మనాలజిస్ట్ కంపల్సరీ ఉంటారు సార్. ఉన్నారా? ఉన్నారు సార్. ఉన్నారు. ఎంత మంది పల్మనాలజిస్ట్ ఉన్నారు టోటల్ గా? మనకి మొత్తం 9 మంది ఉన్నారు సార్. 14 డిపార్ట్మెంట్ లో ఉన్నారు. ఆశ్రమంలో 9 మెంబర్స్ ఉన్నారు సార్. మాకు పర్మనాలజిస్ట్ మీకు అవైలబుల్ కోవిడ్ పర్పస్ నరేంద్ర గారు ఆఫీస్ మీరు
సార్ ఓకే చికెన్ వరకు మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇవ్వదు వడ సార్ రోజుతో ఒక బ్రేక్ఫాస్ట్ ఏడు తీసుకుంటాం అన్నీ ఇక్కడే వేడిగా తయారు కట్ చేసి ఇక్కడ తయారు చేస్తాం అంటే మనం ప్యాక్ చేసి అడిగిన వాళ్ళకి ఎక్స్ట్రా పడిపోతాం ఎందుకంటే ఫస్ట్ మా ఏంటంటే ఫ్రేమ్లో వస్తుంది సారీ సారీ కర్రీస్ చేసుకోవాలి చికెన్ లేదు పప్పు కాబట్టి ఇంకా అయిపోయా కదా అది క్లీన్ చేయించు చూద్దాం చూద్దాం ఇది అయిపోయినాయి టైం పడుతుంది మరి పడుతుంది అంటే బాటిల్ ఎంత వస్తుంది దాని డీటెయిల్స్ వాటర్ బాటిల్ ఓకే సార్ ఫుడ్